దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడైన యెహోవా ఈరోజు మనకిస్తున్న చక్కని వాగ్దానం చూడండి. నెమ్మది లేక, మనశ్శాంతి లేక, సమస్యలతో సతమతమైపోతూ, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ, కుటుంబ సమస్యలు, బయటికి వెళితే సమస్య, ఎటు చూచిన ఈ సమస్యల మధ్య మనశ్శాంతి లేక బాధపడుతున్న ప్రియ దైవ జనాంగమా, మన ప్రభు మనకిస్తున్న చక్కని వాగ్దానం చూడండి. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మనస్సు శాంతిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. అది లోకమిచ్చే శాంతి లాంటిది కాదు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్తున్నారు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన శాంతి అంటే ఏంటి? లోక శాంతి అంటే ఏంటి? లోకంలో మనం రకరకాల సినిమాలు కానీ, సర్కస్లు కానీ, ఇక రకరకాల గేమ్స్ కానీ, రకరకాల వినోద కార్యక్రమాలకు వెళుతూ ఉంటాం. ఏదో ఒక గంట, లేక ఒక 2 గంటలు, లేక ఒక 3 గంటలు, లేక ఒక పూట మాత్రమే అక్కడ శాంతిగా, అక్కడ కాస్త మనం నెమ్మదిగా మనం బ్రతకగలుగుతాం. కానీ ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. కానీ దేవుడిచ్చే శాంతి, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా సరే ఆ పరిస్థితుల్లో కూడా మనం నెమ్మదిగా మనశ్శాంతిగా ఉండే పరిస్థితి. యేసయ్య శాంతి ఎలాంటిదో మీకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ఆయన శిష్యులు కలిసి సముద్రంలో వెళుతున్నారు. చిన్న దోణిలో వెళుతూ ఉంటే ఇక యేసయ్య వస్తున్నాడు అనే ఆనందంలో హుషారుగా దోణిని తెరచాపల పైకి లేపి దోణిని ఎంతో ఆనందంగా సంతోషంగా నడిపిస్తున్నారు వాళ్ళు. ఇక దోణి నడిపిస్తున్న సమయంలో ఈలోపు గాలి వాళ్ళని తోసేస్తుంది. గాలి తోసేస్తుంది, అలలు పై పైకి లేచి మీద పడిపోతున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఈ అలలు పై పైకి లేచి ఎప్పుడైతే దోణిలో పడిపోతున్నాయో దోణిలో నీళ్ళు నిండిపోతున్నాయి. ఆ నీళ్లు తోడేసి బయటికి తోడేస్తున్నారు. మొత్తం ఆ నీళ్ళన్నీ బయటికి తోడేస్తున్నారు. ఈ లోపల ఇంత గాలి, ఇన్ని అలలు, అన్నీ నీళ్లు పడిపోతూ ఉంటే యేసయ్య వైపు చూచారు వాళ్ళు. యేసయ్య ఏం చేస్తున్నారంటే ఆ దోణి అమరమున తలవాల్చుకొని, తలగడగ చేసుకొని, తలవాల్చుకొని నిద్రిస్తున్నారు ఆయన. అదేంటండి, ఈ సముద్రం మధ్యలో ఇంత భయంకరమైన గాలి తుఫాను మధ్య అలలు పై పైకి లేచి దోణిలో పడిపోతూ ఆ నీళ్లతో నిండిపోతూ ఉంటే వీళ్ళ గలిబిలి గందరగోళం, భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయన ఎలా నిద్రపోతున్నారండి? ఈ పరిస్థితులు అంత నెమ్మదిగా ఆయన ఎలా ఉండగలిగారంటే అదేనండి యేసయ్యలో ఉన్న సమాధానం. యేసయ్యలో ఉన్న శాంతి అంటే అలాంటిదే. మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నా సరే ఆ పరిస్థితుల్లో అందరూ గలిబిలైపోతున్నా మనం మాత్రం నెమ్మదిగా ఉండగలం. ఎప్పుడు అంటే దేవుడిచ్చే సమాధానం మనలో ఉన్నప్పుడు, దేవుడిచ్చే శాంతి మనలో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలాంటి గలిబిలి గందరగోళంలో వెళ్ళినా సరే నెమ్మదిగా ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం. ఏమండి, యేసయ్య మాత్రమే కాదు, యేసయ్య సమాధానం పొందిన వారందరూ కూడా అలాగే ఉండగలుగుతారు. బైబిల్ గ్రంథంలో మనం 23వ కీర్తన చూస్తాం. ఆ కీర్తనలో 4వ వచనంలో అక్కడ రాయబడి ఉంది కదా, గడాంధకారపు లోయలో సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, కారణం నీవు నాకు అక్కడ తోడుందు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అంటున్నాడు కీర్తనాకారుడు దావీదు. గాఢాంధకారం అంటే భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళినా నేను దేనికి భయపడను అంటున్నాడు. కారణం నువ్వు అక్కడ నాకు తోడున్నావయ్యా, నువ్వు నన్ను ఆదరిస్తావయ్యా, అక్కడ ఆదుకుంటావయ్యా. ఎంత నమ్మకమో చూడండి.
కోరహ కుమారులు 46వ కీర్తనలో వాళ్ళంటారు దేవుడు మాకు ఆశ్రయము దుర్గముగా ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందొచ్చు నది సముద్రాల్లో పర్వతాలు మునుగొచ్చు వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టొచ్చు ఆ పొంగునకు పర్వతాలే కదిలిపోవచ్చు కానీ మేము మాత్రం భయపడం ఏంటండి బాబు మీకు అంత ధైర్యం అంటే ఏడో వచనం అంటాడు సైన్యముల అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటాడు దేవుణ్ణి బట్టి ఎంత ధైర్యమండి అంటే వీరంతా దేవుడిచ్చే సమాధానం పొందుకున్నారు దావీదు భక్తుడు మూడో కీర్తనలు అంటారు 10,000 మంది దండెత్తి నా ఇంటి మీదకి వచ్చి నా చుట్టూ మోహరించిన నేను భయపడను అంటాడు దావీదు 10,000 మంది ఇంటి మీదకి వచ్చి మోహరిస్తే భయపడనట్టు ఏంటి నీ ధీమ అంటే ఆయన పై వచనాలు అంటాడు ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు ఆయనే నా ఆధారం ఆయనే నా అతిశయాస్పదం ఎంత ధైర్యం అండి దేవుడిచ్చే సమాధానం పొందుకున్నవారు దేవుణ్ణి బట్టి ఎంత ధైర్యంగా ఉంటారు భయంకరమైన పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నారా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడేమో ఎంతో ఆనందంగా ఎంతో నెమ్మదిగా శాంతిగా ఉంటున్న మీరు పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు నెమ్మది కోల్పోతూ పరిస్థితులన్నిటినీ అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్న శాంతిని కోల్పోతూ ఎంతో బాధగా టెన్షన్గా ఉంటున్నారా కృపగల దేవుని పేరట చెప్తున్నాను ఆయన ఈ రోజు అంటున్నారు నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అది లోకం ఇచ్చినట్టు కాదు అంటున్నారు కనుక ఆయన శాంతి ఆయన సమాధానం వింటున్న మనందరి జీవితాల్లో గుండెల్లో ఆయన అనుగ్రహించును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి మా ప్రార్థనలు మీరు ఆలకించినందుకు నీ బిడ్డల జీవితాల్లో మీ శాంతి మీ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ